When we dedicate our lives for God, whoever you are or wherever you are, it doesn't matter. మన జీవితాన్ని దేవునికి సమర్పించుకోవడం ద్వారా నువ్వెవరివైనా ఎక్కడున్నవాడవైనా దేవుడు తప్పక నీ జీవితంలో కార్యం జరిగించి నిన్ను వాడుకుంటాడు. For God treats everyone equally. దేవుడు ప్రతి ఒక్కరిని సమానముగా చూసేటువంటి వాడు. I want you all to read Galatians chapter 3 verse 28. మీరందరూ గలతీయులకు రాసిన పత్రిక 3:28 చదవాలని ఆశిస్తున్నాను. And it says, there is neither Jew nor Gentile, neither slave nor free, nor is there male and female, for you are all one in Christ Jesus. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు.